ధర్మారావుపేట గ్రామ సర్పంచ్ బడాల భాస్కర్ రెడ్డి గారితో TS24 న్యూస్ ఛానల్ ముఖాముఖి నిర్వహించింది. నేను TS24 నుంచి వచ్చిన సదర్శన రిపోర్టర్ సార్. బడాల భాస్కర్ రెడ్డి సర్పంచ్. థర్టీ డేస్ వరకు కొద్దిగా మాకు బాగా ప్రభుత్వము ఒత్తిడి ఉండే మాకు హైదరాబాద్ పనిచేస్తాము. మురికాలు శుభ్రం చేసినాము, ప్లస్ ఈ చెత్త గ్రీన్ అండ్ క్లీన్ అండ్ గ్రీన్ పచ్చదనం పరిశుభ్రత అంటే ఆరు చెట్లు పెట్టింది. ఒక 16,000 చెట్లు మాకు దాంతో 75% దాకా ఉంటుంది వచ్చి 16,000-16,500. అంటే ఇప్పుడు అలా పోయిన చెట్లు కూడా మళ్ళీ కొత్తగా ఇప్పుడు వర్క్ నడుస్తుంది. ట్యాంకర్తో లీక్ వస్తున్నాం. గ్రామ పంచాయతీ నుంచి డిసెంబర్ 6 ట్రాక్టర్ కొనుగోలు చేసాం. 100% పేమెంట్ మా మండలంలో ఫస్ట్ మేమే ఇవ్వడం. ఇప్పుడు మళ్ళీ కూడా 2 నుంచి 11 జనవరి ఈ ప్రాంత రెడ్డిలో భాగంగా 10 రోజులు మండల ప్రాంతం జరగదు. దాంట్లో కూడా మేము ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యాం. లేబర్ను అరేంజ్ చేస్తాం ఇప్పటి నుంచి అన్నింటికి. అయితే మాకు ఇబ్బంది ఏమన్నదే ఇప్పుడు సొంతంగా నిర్ణయం తీసుకునేది ఇప్పుడు ఇస్తలేదు మాకు ఛాన్స్. ట్రాక్టర్ మేము గ్రామ పంచాయతీ నుంచి డైరెక్ట్ షోరూమ్ వాళ్ళకి డీల్ ఇచ్చేస్తే మాకు 100 వస్తున్నాయి. డీల్ ఇచ్చాక నాకు ఎవరికి వచ్చింది ట్రాక్టర్. మేము లాస్ అయిపోయాం. మా చెక్ ఇంకా దక్కుండే ముందే ట్యాంకర్ ట్రాలేస్తాం. ట్రాక్టర్ వస్తే ఇంకా కూడా ఎక్కువ దక్కుండే. ఈ 30 ఎమ్మెల్యే ఏమో ఛాన్స్ లేదు. ఇప్పుడు ట్యాంకర్ ఇంకా పోతాం వల్ల ఇంకా అప్పుడు లేకుండే. ఇక్కడ ట్రాక్టర్ వచ్చింది కాబట్టి మేమే వస్తున్నాము. కొత్త నర్సరీ కూడా వేరే సైట్ లో అరేంజ్ చేసినప్పుడు అన్ని మొక్కలు పాత కనీసం కొన్ని ఉన్నాయి. పాకెట్లు కొత్తగా మట్టి తెప్పించడం ఎర్రమట్టి ఇంకా తక్కువ వాటి కొత్త మొక్కలు పెట్టడానికి ఈ ప్రణాళికలో భాగంగా ఇవన్నీ చేస్తాం. ఇట్లా మిగిలిపోయిన పనులు గవర్నమెంట్ ఏమీ మా నిధులతో తీసుకొచ్చాం. మొత్తం గ్రామ పంచాయతీ నిధులతో కొనుగోలు చేయడం జరిగింది. ఇదంతా పేపర్ లా ఇచ్చే స్టేట్మెంట్ గవర్నమెంట్ ఇస్తుంది గ్రామ పంచాయతీ తప్పు. మాకు వచ్చే పంచాయతీ రాజ్ చట్ట ప్రకారం వచ్చే నిధులతో మేము కొనుగోలు చేయడం జరిగింది. వాళ్ళు ఓన్లీ ప్రోత్సహిస్తూ తీసుకునేదండి. కాకపోతే వాళ్ళు ఇచ్చింది నేను పైసలు కూడా మొత్తం గ్రామ పంచాయతీ నిధులు ఉంటే సుమారు 10 లక్షల 80 చిల్లర అయిపోతుంది టోటల్. ఓకే సార్, మరి మీ దగ్గర కక్కర చెట్లు పెట్టేదా సార్? ఇప్పుడు 16 చెట్లు. సో దాంట్లో 85% కంపల్సరీ ఉంటుంది. ఉన్నాయి మా దగ్గర. ఎందుకున్నాయంటే మేము అవి బాగా శ్రద్ధ చేయడం పెట్టడం జరిగింది. ట్యాంకర్ రాకముందు కూడా కొన్ని వాటర్ వేరే ట్యాంకర్ తోటి పోయడం జరిగింది. కిరాయి తీసుకొచ్చి మళ్ళా వైపు చుట్టూ వేరే ప్లాంటేషన్ చేసిన 3,000-4,000 ఒక దానికి కూడా ఇప్పుడు ప్రతి 1,000 మొక్కలకు ఒక వాచర్ని అరేంజ్ చేయడం జరిగింది. లేదా చెట్టు తిరుగులే గుంత తీయడం జరుగుతుంది. ఇలా గుంత తీపిస్తుంది. వాళ్ళే 1,000 మొక్కలు చాలా సంరక్షించాలి మంచి వాచర్ వాళ్ళ బాధ్యత. ఏమన్నా పోతే మళ్ళీ రిప్లేస్మెంట్ మొక్కలు పెట్టాలి. అది కూడా కొబ్బరి తీసుకున్నా అక్కడ తీసుకొచ్చి పెట్టాం. ఈ 11 రోజుల్లో మళ్ళీ ప్రాబ్లం ఉంది. అంత బాగానే దాన్ని కంప్లీట్ చేస్తాం. అంటే ఇంకా చాలా వర్క్స్ పెళ్ళి ఉన్నాయి. ఉంటే డ్రైనేజ్లు సీసీ రోడ్స్ అది చాలా చేసిన మొదలని నడుస్తుంది. లేదు 75% ఉంది. ఇంకా 25% ఇప్పుడు చాలా అయితే మా దగ్గర మా ప్రాంతంలో డబ్బులు ఉన్నాయి కాబట్టి అవితోటి చేయడం జరుగుతుంది. అవి కూడా సరిపోవు. ఇంకా మళ్ళా ఎదురు తీసుకోవాలి మరి ఏంటి కానీ ప్రభుత్వం గ్రామపంచాయతీ కలవలేదు కానీ ఉన్నది వచ్చినట్టు చేస్తున్నాం. మంచి నాగలేకపోతే కానీ మాకు ప్రోత్సాహం పబ్లిక్ నుంచి లేదు. అంటే పబ్లిక్ దాదాపు బాగా ఉంది. ప్రభుత్వ పరంగా మాకు ఇప్పుడు మంచిగా గ్రాంట్స్ వస్తున్నాయి. పర్వాలేదు సంవత్సరం 10 లక్షల ఖర్చు ఇప్పటి సపోర్ట్ తెచ్చినట్టు 10 లక్షలు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్
అయితే ఈ 10 నెలలు కూడా ఇంకా వస్తుంది ఇక్కడ ఇద్దరు రాకుండా డబ్బాస్ అయిపోతుంది ఇంకొక 10 నెలలు 14,500 ఇక్కడ కొత్తగా స్టేట్ గవర్నమెంట్ ఈసారి ఇచ్చింది మా నాకు ఈసారి ఇచ్చింది పోయిన పీరియడ్ లో వాళ్ళకి ఏం లేదు ఈసారి మాకు సుమారు 15 లక్షలు వచ్చింది స్టేట్ గవర్నమెంట్ ఇంకా కూడా ఇట్లా ఇస్తారే ఇవ్వాలని సర్పంచ్ తగిన ప్రాధాన్యత ఇచ్చి ఈ వర్క్స్ కానీ ఏమైందంటే మేము అనుకునే చేయాలంటే వాళ్ళు రోజు ఒక వాట్సాప్ నుండి అధికారం చేశారు ప్రతిదీ విద్యాలయ అధ్యయనాలు ముఖ్యమంత్రి కలెక్టర్ వాళ్ళ ఆదేశం ఇట్లున్నట్టున్నారు దానికి దాటిపోతున్నారు సెక్రటరీ కూడా ఒత్తిడి ఉంది రోజు మీటింగ్ అంటుంటారు పబ్లిక్ పూర్తి స్వేచ్ఛతో మేము చేయాలంటే సొంత నిర్ణయాలు తీసుకోవాలి మాకు స్వేచ్ఛ చేయాలి ప్రభుత్వం ఇప్పుడు ప్రణాళిక మందం ఓకే ప్రణాళిక మందం వాళ్ళు ఏం చెప్పినా చేస్తారు తర్వాత కూడా విలేజ్ ఏం అవసరాలు ఉన్నాయి ఎమర్జెన్సీ ఉంది ఈ అత్యవసర పనులకు మేము సొంత నిర్ణయాలు తీసుకొని పని చేసేటట్టు వాళ్ళు మాకు సపోర్ట్ చేయాలి అంటే మనం ప్రతి పంటకి అంటే ఏ పంట అయినా సరే రైతు ఏ పంట పండించాలో ఒక రైతుకి ఆ పంటలో వచ్చే ప్రాబ్లం ఏదైనా దాన్ని మనము డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళకి మేము అంటే సలహాలు ఇవ్వడం ఈ పంటలు ఏ ప్రాబ్లం వచ్చిందంటే ఆ ప్రాబ్లంకి ఈ దీన్ని అంటే ఇలా ఈ మందులు కొడితే ఇలా చేస్తే మనం అంటే వచ్చిన ప్రాబ్లం నుంచి మనం బయటపడవచ్చు అని చెప్పేసి మనం రైతులకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నాం చెప్పండి ఎంత అంటే సార్ ఇప్పుడు అంటే ఒక 8-9 నెలలు పర్సనల్ ఇన్ఛార్జ్ ఉంది ఇక్కడ సర్పంచ్ పీరియడ్ అయిపోయింది ఇక ఆ పీరియడ్ లో సెక్రటరీస్ రెగ్యులర్ లేరు కాకపోతే అలా నెగ్లెక్ట్ అయ్యి కాలేదు ఇన్స్ట్రక్షన్ రాలేదు ఇప్పుడు మేము వచ్చినప్పుడు కొద్దిగా నిర్బంధం అవసరం ఇస్తున్నాం కదా ఏ పనులు నంబర్ చేస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తే పని చేస్తుంది అప్పుడు కొన్ని అయినాయి కానీ ఇప్పుడు ఎప్పుడైనా కాలేదు ఇప్పుడు మేము గట్టిగా టైట్ చేస్తున్నాం టైట్ చేసినా ఇప్పుడు ఎవరు లేదు కాబట్టి అర్థం పాలక వర్గంలో అర్థం కాబట్టి మధ్యలో కొన్ని నెగ్లెక్ట్ అయింది ఇప్పుడు దాని మీద సెట్ చేస్తున్నాం మీరు చెప్పండి సార్ ఇప్పుడు సార్ ఏంటంటే మీరు దాదాపు అంటే ఇప్పుడు సార్ అప్లై అవుతున్నాను 70% చేయగలుగుతారా ఇంట్రెస్ట్
సార్ ఎవరుంది? పేరు రాజశేఖర్ అండి. ఫీల్డ్ ప్రస్తుతానికి వచ్చేసి మా విజయలో భాగంగా వాటర్ చేస్తున్నాం. అట్టారంలో నాటకం పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో మా గ్రామ పంచాయతీ వచ్చేసి 16,000 మొక్కలు నాటాం. దాంట్లోనే ఇంటికి పదికి ఆరు మొక్కలు పొలం కట్టినా తొమ్మిది స్థలాల్లో అట్టూ వాటి వాటర్ చేస్తున్నాం. 90% 90-95% మొక్కలు వచ్చాయి సర్వేలకు వచ్చేసి. మళ్ళీ కమ్యూనిటీలో నాట్లు మార్చి ప్రతి యువకులకి ఒకరిని మార్చండి పెట్టాము. వాళ్ళ బాధ్యత అంటే ఫీడింగ్ రెడీ చేయడం అని ప్రతి నెల ఒక 6 సార్లు వాటర్ పోయడం అని వాళ్ళు చేస్తున్నారు. మీరు ఇప్పుడు మీ ఉపాధి ఇప్పుడు జనవరి స్టార్ట్ చేస్తారా? జనవరి నుంచి మాకు 5 అధికారులు ఇస్తారు. వాళ్ళు మార్గదర్శకాల ప్రకారం స్టార్ట్ చేస్తారు. జరిగింది మా ఊర్లో వచ్చేసి 3 మంత్స్ చేస్తాం బాస్. 3 మంత్స్ 90-200 డేస్ చేస్తాం. చాలా మంది 100 రోజులు కంప్లీట్ చేస్తున్నారు లేబర్ హ్యాపీ. నెలాచారి వచ్చి మళ్ళీ వర్షాలు పడగల రైతులకి ఇప్పుడు 3 టైమ్లు వర్క్ స్టార్ట్ చేస్తాం. మట్టి తీయడం కానీ కూడికి పొలాలకు వెళ్ళి కాళ్ళు ఉంటాయి. అవి రోడ్డు రైతులకు మొరం బురద పైన మొరం వేయడం, బుట్టలు అయి ఉంటాయి కందకాలు తీయడం, చూసుకోవడానికి మళ్ళీ పాంపర్స్ తీయడం. అలాగే ఇంకా రైతులు మళ్ళీ చేలో ఇలా పని కావాలని అన్ని కోరుకుంటే దాంతో ఉపాయంలో కనిపిస్తారు కాబట్టి ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పటిదాకా మాత్రం 10% కన్నా ఎక్కువ లేదు మా ఐడియా ప్రకారం. అంటే రికార్డ్ గురించి చెప్తలేము అంటే ఇప్పుడు 99% ఇంకా లేవు. గతంలో ఉపాధ్యాయులు వాళ్ళు చిన్న ఇంట్లో ఉంటారు లేదు కుండీ చక్కెర పెట్టించి ఆ విధంగా చేశారు. అయినప్పుడు బిల్లులు కూడా అందలేదు, అందాయి అందరి ముందుకు రాలేదు. ఈ ఉపాధ్యాయులు ఉన్న దరిద్రమేనంటే డబ్బులు అవి తొందరగా పబ్లిక్ మోటివేట్ అయితే అన్ని చేస్తారు డబ్బులు. గవర్నమెంట్ దాని మీద చర్య తీసుకుని డబ్బులు తొందరగా ఇస్తే ప్రతిదీ మేము వాళ్ళకి మోటివేట్ చేసి చెప్పిస్తాం. ఇప్పుడు ఇప్పుడు ల్యాపింగ్ ప్రొఫెసర్ బాధ్యత కూడా కమ్యూనిటీ ఇస్తారంటే చాలా కొత్తగా అంటే స్కూల్లో కూడా ఏర్పాటు చేయాలి. స్కూల్లో కానీ క్లీన్ చేయకుండా చేయాల్సిందా దాన్ని స్టేట్ గవర్నమెంట్ కొంత సేపట్టుకుంటా జీపీ కూడా 10% పట్టాలి. అది ఈ రోజు పేపర్లు వస్తుంది అది కూడా ఒక 2 రోజులు కట్టిద్దామని అనుకుంటుంది. మెయింటెనెన్స్ కూడా మనం మేమే అందరికీ తీసుకోవాలి. గవర్నమెంట్ మేము ఒకటి ఏంటంటే మా గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్లకు పడకపోయింది. సర్పంచ్లకు కూడా పవర్ ఇచ్చిండు కొత్త చట్టంలో. అయితే అంతకుముందు అలవాటు లేదు పబ్లిక్లో. మేము ఏం ట్రైడ్ చేద్దాం అన్నా కానీ మాకు అది ఇబ్బందులు ఎదురైంది. గతంలో సర్పంచ్ల కానీ ఇప్పుడు వీళ్ళు చెక్ చేస్తున్నారు పబ్లిక్ వాళ్ళకి మోటివేట్ రాదు. ఇది మన 2018 చట్టం మన విలువ కొత్త చట్టంలో ఏమేమి నిబంధనలు ఉన్నాయి దాని ప్రకారం చేయాలంటే మాకు స్టార్టింగ్ ఇబ్బంది లేదు. అయినా కన్నా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ కొత్త చట్టం ప్రకారం ఎందుకు కాదు పర్మిషన్ లేదు చట్టాలు ఎందుకు ఇటువంటి కొన్ని లొసుగులు ఉన్నాయి. ఇవి ప్రయత్నం చేస్తున్నాం అండి. 100% చేయాలంటే టైం పడుతుంది కాబట్టి 1 సంవత్సరం ఇప్పుడు గడిచిపోయింది. దీంతో 6 నెలలు చెక్ పవర్ లేకుంది బాగా ఇబ్బందులు ఎదురయ్యి అవన్నీ సొంత డబ్బులు పెట్టి చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ముందు డబ్బులు తీసుకోవాలి ఏదైనా మనం ఖర్చు పెట్టి దాన్ని ఎంబీఏ పిచ్చి లేకపోతే మిగతా ప్రకారం చేసినాకనే డబ్బులు వస్తాయి. ఒకటి ఒకటి చేయాలని ప్లాన్ చేస్తున్నాం.
దీంతో మా పబ్లిక్ కూడా సపోర్ట్ చేస్తే ఇంకా మంచిగా అభివృద్ధి చేద్దామని ప్లాన్ అయింది మాది. గవర్నమెంట్ కూడా పంచాయతీ ఇప్పుడు ఇస్తున్నారు కానీ ఈ 4 సంవత్సరాలు కంప్లీట్ కూడా అక్కడే ఇప్పుడు ప్రతి 2-3 నెలల రూపాయలు ఇస్తున్నారు అట్లే ఇవ్వాలని మేము కోరుతున్నాం. సర్పంచ్ ప్లస్ అలాగే అగ్రికల్చర్ గారు మధ్య సెక్రటరీ గారు మన ఇండస్ట్రీ సెక్రటరీ పోలీస్ ఇన్ఫర్మేషన్ సో టీఎస్ 24 ప్రెషన్ ఉన్నాయి.